ప్రొద్దున మనం ఒక వీడియో చూపించుకుంటూ రేవ్ పార్టీ గురించి మాట్లాడినాం కదా, అది కూడా గుంటూరు లాంటి టౌన్లో పట్ట పగలు అమ్మాయిలను పిలిపించి. ఇది చాలా దారుణమైన విషయం కూడా, సీరియస్లీ. సో ఈ విషయానికి సంబంధించి ఏకంగా ఇటువంటివి కాపాడాల్సి, ఇటువంటివి నిరోధించాల్సినటువంటి ఒక సిఐ పోలీసు ఇంకా ప్రముఖుల పిల్లలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఇదంతాగానే సోషల్ మీడియాలో బ్లాస్ట్ అయిన తర్వాత కొందరు ఈ సిఐని పోలీసును ఇంక మిగతా ఈ కేసును మొత్తం మీద అనుకుంటే చాలా బలహీనం చేసి ఇందులో ఉన్న వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారట. ఎలాగల ఈ విషయం అయితే ముఖ్యమంత్రి గారి చెవున పడిందట. చెవునబడి ఎవరైతే ముఖ్యమంత్రి గారి చెవనేశారో ఆ చెవున వేసిన అధికారి మీద కూడా చాలా సీరియస్ అయి ఇటువంటివన్నీ పబ్లిక్గా పట్టపగలు ఒక పట్టణం నడి మధ్యన ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇటువంటి వాటి గురించి ఇంకా పోలీస్ అధికారులు ఇందులో ఉన్నారు అంటే దీని గురించి చర్చేయండి, దీని గురించి ఇంకా చెప్పుకోవడం మాట్లాడడం ఏముంది అని చెప్పి ఇమ్మీడియట్గా సిఐని సస్పెండ్ చేయండి అని చెబితే ఈ వీడియోలలో ఆ సిఐ కూడా బయటపడారు కాబట్టి ఆ సిఐని కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారట. సీరియస్లీ కదా, ఎందుకంటే వారే మహిళలు పిల్లలు భద్రత గురించి ఏకంగా దిశ యాప్ గురించి దాని అవగాహన గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దాని అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ ప్రయత్నం మీద ప్రభుత్వం కష్టాలు తిప్పలు పడుతూ ఉంటే ప్రభుత్వంలో ఎవరొకరే మద్దతు ఉందనో లేకపోతే ప్రభుత్వంలోనో తెలిసిన వాళ్ళు పోలీసులు మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పి పట్టపగలు ఊరి నడి మధ్యన ఇటువంటిని పెట్టుకొని అమ్మాయిలను పెట్టుకొని అంత దర్జాగా రేవ్ పార్టీలు నిర్వహిస్తూ ఉన్నారంటే యాక్చువల్గా దీన్ని కాపాడాలని చెప్పి దీన్ని ఏమంటారు బలహీనం చేయాలని చెప్పి ఇందులో పాల్గొన్న వాళ్ళను రక్షించి పక్కన పెట్టాలని చెప్పి ఎవరైతే ఆలోచించారో వీళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు మహానుభావులు ఎవరో కానీ. సీరియస్లీ ఇటువంటి విషయాల దగ్గర రాజీనే పడొద్దు. ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా ఆ చిత్తశుద్ధిని ఇటువంటి ప్రశ్నిస్తూనే ఉంటాయి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే. సో మొత్తం మీద అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యి అప్పటికప్పుడు ఏమంటారు సస్పెండ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అక్కడికక్కడ సస్పెండ్ చేసేసారు. ఇందులో పాల్గొన్న ఫస్ట్ అనుకుంటే ఏమంటారు మెరికల్ లాంటి వాళ్ళు అంటారు కదా పోలీసు పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళని వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టినారంట. కానీ తర్వాత అందరి మీద కేసులు పెట్టారు, ఆ సీఎన్ కనుక ఉన్న పలంగా సస్పెండ్ చేశారు. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడ జరిగినా ఎవరు ఇన్వాల్వ్ అయినా ఇటువంటివి ఎవరైనా కాపాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళను కూడా ఉపేక్షించే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే చాలా సీరియస్ వ్యాఖ్యలే చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఎనీహౌ ఒక మంచి పని చేశారు. ఇంకొకరే ఎవరైనా డైరెక్ట్గా పాల్గొనడమే కాదు ఎక్కడైనా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉండి చూసి చూడనట్లు ఉన్నా అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి ఒక చెంప పెట్టుగానే ఉండాలి అండి.